చూడు ఆయన విదేశీ ఉంటాడు. అలాగే 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 ఇక్కడ ఉన్నాను. తెస్తాను, అది పాప కొట్టింది కూడా తెస్తాను. చెప్తే చాలు, మా ఇదేనమ్మా, ఈ బల్లన్నీ పెట్టేసి మిషన్లు తీసుకున్నాం మేము. మాది ఫ్యాక్టరీ, మాది మానేసారు కాళ్ళతో కొట్టం. మిషన్లు ఎప్పుడు మూడేళ్ళ నుంచి మిషన్లేనమ్మా, మూడేళ్ళ నుంచి మిషన్లు. ఈ సంవత్సరం అయితే ఈ కరోనాకి ఎప్పుడు కొనలేదు, అందుకని పప్పు ఇక్కడి నుంచే పట్టుకెళ్తాం. ఏ నువ్వు కొడతావా? కొట్టు. పర్లేదు, ఎవరికి వెళ్ళినా పర్లేదు, నువ్వు కట్ చేసేవా. కొట్టు అయితే డబ్బు, నువ్వు కొట్టినట్టు కొడతామా? తీ, రెండు చెక్కలు తీసుకో. చెప్పమ్మా అంతే, కాలుతో నొక్కు. నీకు ఏం చూసుకో. రెండు పళ్ళ మధ్యన ఎట్టాలి అది, అది చేసుకుంటే నొక్కు కాలు. అది అంతే వస్తుంది, అంతే. హాయ్ ఫ్రెండ్స్, నేను చూడండి ఈ జీడి పిక్కలు పడుతున్నా, నాకు పడదో రాదు. అంతే గుళ్ళు వచ్చాయి, ముగ్గురు ముగ్గురు రాసుకో. హలో అమ్మా, ఏం లేదు అమ్మా, శ్రీరాంపురం వచ్చాం. ఫోను జేబులో పెట్టుకున్నాను కదా, వచ్చేసింది అనమాట. చూస్తున్నారా, చెప్పడం కాదు అమ్మ, పిక్కలు కొడుతుంది, పిక్కలు కొడుతుంది, జీడి పిక్కలు చాలా. కొట్టావా? ఇంకా కొట్టనా? కొడతానండి, కొట్టు. లేకపోతే అయిపోయి చాలంటే చాలు, నీ ఇష్టం. అది అన్ని గుళ్ళు వచ్చాయి, అది ఒక వీడియో పెట్టాను ఆల్రెడీ, ఆల్రెడీ అప్లోడ్ చేసాం యూట్యూబ్లో, అప్లోడ్ చేసాం.